Right, breaking news shows the name Mangalagiri MLA Alla Ramakrishna Reddy Sanchala Vyakhyalu Chesaru, Jagan Mohan Reddy, Mangalagiri ki Naku, Tivra Anyayam Chesarantu Kuda, Alla Tivra Sanchala Vyakhyalu Chesinattuga Telustundi, Ika Raboye Ennikalo Palgonedi Ledu Antu Kuda, Alla Ramakrishna Reddy Perukonattuga Telustundi, Ika YSR ki nenu Devunni Antu Kuda, Alla Vyakhyalu Chesaru, Aithe Sharmila Ventaina Prayanam Antu Kuda, Alla Ramakrishna Reddy Perukonattuga Telustundi, Ika Mottaniki Jagan Mohan Reddy, Mangalagiri ki Naku Tivra Anyayam Chesarantu Kuda, Alla Ramakrishna Reddy Sanchala Vyakhyalu Chesaru. ఎన్ని ప్రచారాలే ముఖ్యమంత్రి గారికి తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి నాకు తెలుసు ఏం జరిగింది, అసలు ఏమైంది అని. అవన్నీ అపోహలేదు. ఏమంటే నేను అందరితో టచ్ లోనే ఉంటాం. కలిసి వచ్చారండి వెళ్ళి? కలిశానండి, నేను కలిశాను శర్మిల గారి. శర్మిల గారి పార్టీ తరఫున నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉంది. ఇప్పుడే మేము చెప్పలేమండి, నేను ఇప్పుడు చెప్పలేదు. శర్మిల గారి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. శర్మిల గారు ఇంకా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వలేదు. జాయిన్ అవ్వ అఫీషియల్ గా జాయిన్ అయిన తర్వాత నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. ఓటమికి భయపడే ఎమ్మెల్యే ఇక్కడ ఈ రాజీనామా అనే అది నేను వెళ్ళలేదంటే ఒకవేళ అదే మాట లోకేష్ గారు అని ఉంటే లోకేష్ గారిని టీడీపీ వాళ్ళని మంగళగిరిలో నేను అడిగేది ఒకటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, లోకేష్ గారు మంత్రిగా ఇదే నియోజకవర్గంలో నివసించారు. ఆ రోజుల్లో మంగళగిరి ఎలా ఉంది? ఈ 4.5 సంవత్సరాల కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము నాకు అండగా నిలబడకపోయినా కూడా ఎంత అభివృద్ధి చేశామో గుండెల మీద చేసుకొని ఆ బజార్లకు వెళ్ళండి, లేదంటే నేను చేసినటువంటి నిర్మాణాల దగ్గరికి వెళ్ళి చూసి ఆ మాట చెప్పమని చెప్పేసి నేను కోరుకుంటాను. సార్, ఇప్పుడు కాంగ్రెస్లో షర్మిల గారు చేరితే మీరు ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీలో ఉంటారా? అదేనండి, ఇంకా నిర్ణయాలు జరగలేదు. మీరు షర్మిలమ్మ గారు చేరితే మాత్రం నేను షర్మిలమ్మ అంటే నా పైన. అది కరెక్ట్ కానీ కాదు. ఎందుకంటే అంటే నా దగ్గర ఉన్నటువంటి నా చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు, మేము గత 2 సంవత్సరాలుగా మంగళగిరిలో ఏమేం పనులు చేస్తూ ఉన్నాము, ఎన్ని ఇబ్బందులు పడుతున్నాము, ఎన్ని బాధలు పడతా ఉన్నాము, అయినా కూడా మాకు ఆర్థికంగా అండ దొరకలేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి మాట ఇది. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి వెంకటేశ్వరరావు ఫోన్ లో ఉన్నారు. వెంకటేశ్వరరావు చెప్పండి, అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, ఆళ్ల రామకృష్ణారెడ్డి అంటే వైసీపీలో జగన్మోహన్ రెడ్డికి మంచి నమ్మిన బొంటుగా ఉండేటువంటి వ్యక్తి, అలాగే ప్రభుత్వం కంటే కూడా ఆ జగన్మోహన్ రెడ్డి కంటే కూడా తను వ్యక్తిగతంగా చాలా ఇష్యూస్, ప్రతిపక్షాల మీద ఇష్యూస్ ని కూడా రైజ్ చేసి కోర్టుల్లో సవాళ్లు చేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసాం. అయితే అటువంటి వ్యక్తి ఈ రోజున పార్టీ నుంచి విభేదించాడు, అది జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యాడు, పార్టీకి రాజీనామా చేశాడు. అయితే దీనిపై ఆయన మీడియా ముఖంగా మాట్లాడాడు. మీడియా ముఖంగా మాట్లాడుతూ తాను రాజకీయ ప్రయాణం ఇక వైసీపీలో కొనసాగదు, వైసీపీకి వెళ్లే ప్రసక్తే లేదని చెప్పేసి కుండబద్దలు కొట్టడం జరిగింది. మరి అంతేకాకుండా ఇటువైపు షర్మిల కాంగ్రెస్ లోకి వస్తుంది అనేటటువంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తన ప్రయాణం ఏదైనా కూడా షర్మిలమ్మతోనే కొనసాగుతుంది అనేది కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వంపై కూడా చాలా తీవ్ర వ్యాఖ్యలు చేశారు, అలాగే జగన్మోహన్ రెడ్డిని కూడా టార్గెట్ చేశారు. జగన్మోహన్ రెడ్డి తనకు తీరని అన్యాయం చేశారంటూనే నియోజకవర్గంలో అభివృద్ధి లేకుండా ఎలా డెవలప్ ఎలా గెలుస్తారు అనేది సూటి ప్రశ్న వేయడం కూడా జరిగింది. 1200 కోట్ల రూపాయలకు ఎస్టిమేషన్స్ మంగళగిరి నియోజకవర్గానికి ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత 600 కోట్లు, అలాగే 300 కోట్లు, అలాగే 125 కోట్ల రూపాయలకి కుదించి చివరకు రూపాయి కూడా నియోజకవర్గానికి వెచ్చించినప్పుడు నియోజకవర్గాల్లో ఎలా గెలుపు సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు. అలాగే కుప్పం కానీ, భీమవరం కానీ, మంగళగిరి కానీ ఇటువంటి నియోజకవర్గాలు అక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా గెలిచేస్తాం అనేటటువంటి బీరాలు పలికితే ఎలా అనే విధంగా కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అదే జగన్మోహన్ రెడ్డి తనకు అన్యాయం చేశారు అనే విధంగా చెప్పడం, అంతే అట్ ది సేమ్ టైం ప్రభుత్వాన్ని విమర్శించకుండానే ఏదైతే విధానపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తూనే ప్రభుత్వాన్ని నిలదీశారు ఆర్కే రామకృష్ణారెడ్డి రామకృష్ణారెడ్డి. మరి ఈ పరిస్థితిని చూస్తే రాబోయే రోజుల్లో రాజకీయంగా తాను అసలు మంగళగిరిలో ఏ రాజకీయాల్లో కూడా పాల్గొన్నని కూడా చెప్పడం జరిగింది. మరి ఇదంతా చూస్తే గనక రామకృష్ణారెడ్డి చాలా సునిశ్చితంగా వ్యవహరిస్తూనే
ఇంటర్నల్ గా తను ఏదో ఖచ్చితంగా ఏదో చేయబోతున్నారు అనే ఇది మాత్రం అర్థమవుతోంది. ఎందుకంటే రామకృష్ణ రెడ్డి ఇలా వ్యాఖ్యానిస్తాడని అయితే కానీ ఎవరు ఊహించలేరు. ఏదైతే పార్టీని వీడిపోయారు అలిగిపోయారు అని ఈ విధంగా అనుకోవటమే జరిగింది. కానీ మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే రామకృష్ణ రెడ్డి అసమ్మతి, ఇప్పుడు ఆల్రెడీ మనం చూసాం నెల్లూరులో 4 MLAలు ఈ విధంగా వాళ్ళ అసమ్మతి, వాళ్ళు ఆల్రెడీ బయటికి వెళ్ళగక్కటం, అలాగే ఉండవల్లిలో శ్రీదేవి వీళ్ళందరూ కూడా తమ అసమ్మతిని వెళ్ళగెక్కిన పరిస్థితి. అయితే ఆళ్ళ రామకృష్ణారెడ్డి అయితే కనుక పార్టీకి రాజీనామా చేశారు, అలాగే పెద్దలను కూడా కలిచారు, ఇప్పటికీ షర్మిలమ్మను కూడా కలిచారు. అయినా కూడా ప్రభుత్వాన్ని ఏ విధంగా కూడా ఆయన టార్గెట్ చేయలేదు. అయితే ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడంతో పాటు అభివృద్ధి, అలాగే కీలకమైనటువంటి ప్రభుత్వంపై ప్రభావితం చూపించేటటువంటి అంశాలపై ఆయన నేరుగా మాట్లాడడం పట్ల ఇప్పుడు ఆలోచనలో పడ్డట్టు అయింది. అయితే వైసీపీకి ఆర్కే నుంచి ఇటువంటి పరిస్థితుల్లో ఏదైనా డిఫేమ్ అయ్యే అవకాశం ఉందా అనే దాని గురించి మాత్రం ఇప్పుడు మనం ఆలోచించుకోవాల్సి వస్తుంది. భాగ్యశ్రీ, థ్యాంక్ యూ వెంకటేశ్వరరావు. చెప్పండి, ఇక ఆళ్ళ రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా తెలుస్తోంది. ఇక జగన్మోహన్ రెడ్డి నాకు తీవ్ర అన్యాయం చేశారంటూ కూడా ఆళ్ళ రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఇక తిరిగి మళ్ళీ వైసీపీలో చేరే ప్రసక్తి లేదంటూ కూడా ఆళ్ళ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి?